హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భరత్. మీరు చూస్తున్నారు భరత్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే, మీరు చూసింది కూడా నిజమే. ఏంటంటే మనకి విక్టార్ స్కిన్ అనేది, మనకు స్కిన్ కాదు ఒకటి అవుట్ఫిట్ అనేది మనకు ఫ్రీగా వాళ్ళు పబ్జి వాళ్ళు ఇస్తున్నారనమాట. ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది. మీరు ఎటువంటి అచీవ్మెంట్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి విపిఎన్ ట్రిక్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీకు ఫ్రీ అంటే చాలా ఫ్రీగా వస్తుంది. సో మీరు జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే మీ పబ్జి, ఇక్కడ ఈవెంట్స్ ఒక ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో, ఆ ఈవెంట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు థీముడు టైం లిమిటెడ్ అని మీకు పైన రైట్ సైడ్లో కనిపిస్తాయి అన్నమాట. సో అందులో మీరు టైం లిమిటెడ్ని సెలెక్ట్ చేయండి. వన్స్ మీరు టైం లిమిటెడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్కు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ విక్టార్ ద సబ్మిషన్ గన్స్ గీక్ అని ఉంటుంది అన్నమాట. సో లాస్ట్ నుంచి మూడోది, దాన్ని మీరు ప్రెస్ చేయండి. సో ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు గో అనే ఒక ఆప్షన్ వస్తుంది. సింపుల్గా గో మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు మెసేజ్ చూడొచ్చు, క్యారెక్టర్స్ ఆర్ ప్యూర్లీ కాస్మెటిక్ అండ్ ఇన్ క్లాసిక్ అండ్ ఆర్కేడ్ మోడ్. క్యారెక్టర్ స్కిల్స్ ఆర్ ఓన్లీ యాక్టివ్ ఇన్ ఈవో గ్రౌండ్ అంట. ఓకే, మనకి ఇది ఓన్లీ ఈవో గ్రౌండ్లో మాత్రమే ఇది వర్క్ అవుతుందని చెప్పేసి వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు. సరే చూద్దాం ఒకసారి, ఇది స్కిన్ తీసుకున్న అవుట్ఫిట్ తీసుకున్న తర్వాత క్లాసిక్ మ్యాచ్ స్టార్ట్ చేసి చూద్దాం. సో మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు అవుట్ఫిట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఓన్లీ మేల్కి మాత్రమే సపోర్ట్ చేస్తుందన్నమాట, ఫీమేల్స్కి సపోర్ట్ చేయదు. ఇక్కడ గెట్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. సో దీన్ని మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ విక్టర్ అండ్ పక్కన వచ్చేసి శాండ్ డ్యూన్ అని వచ్చేసి మీకు అవుట్ఫిట్ పిన్ నేమ్ అనేది డిస్ప్లే అయిందన్నమాట. సో ఈ విధంగా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యూజ్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు క్యారెక్టర్ ఇన్ యూస్. సో ఇప్పుడు బ్యాక్ వచ్చి చూద్దాం మనకు వచ్చేసిందేమో. సో బూమ్, వచ్చేసింది గాయస్ మనకి విక్టర్ స్కిన్, అయితే సారీ స్కిన్ కాదు అవుట్ఫిట్ అయితే వచ్చేసింది అనమాట మనకి. మనకి ఇక్కడ డ్రెస్ వచ్చిన తర్వాత మనకి అవుట్ఫిట్, ఇందులో మళ్ళీ లెవెల్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు లెవెల్స్లో అన్లాక్ లెవెల్ 8 అంటే కనుక మీకు ఈ సూట్ వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మీరు లెవెల్స్ అన్నీ అన్లాక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ సూట్ అనేది మనకు అప్గ్రేడ్ అయితే వస్తుందన్నమాట. మొత్తం ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ సూట్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇవన్నీ అప్గ్రేడ్స్ అనమాట సూట్కి. ఇప్పుడు మనం పవర్ రేంజర్స్లో ఎస్పీడీలో మళ్ళీ డెల్టా జోడ్ అని ఇట్లా సంథింగ్ జోడ్స్ అప్డేట్ అవుతాయి కదా. సో ఆ విధంగా ఒకే అవుట్ఫిట్కి వీళ్ళు కొంచెం అప్డేట్స్ అనేవి ఇస్తూ వచ్చారనమాట. అలాగే ఇక్కడ ఈమోట్స్ కూడా డిఫరెంట్ ఈమోట్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మనం అన్లాక్ చేసుకోవాలి. సో చూసారు కదా, సో ఈ టైప్లో ఉన్న ఈమోట్స్ అయితే. ఓకే, దానికి మళ్ళీ సపరేట్ సౌండ్ ఏమైనా ఉందేమో అని చెక్ చేశాను. సో ఈ మోట్కు సపరేట్ సౌండ్ అయితే ఏం లేదు. ఓకే గాయస్, ఈ విధంగా అయితే మీరు ఈ విక్టార్ స్కిన్ అయితే తెచ్చుకోవచ్చు, సారీ విక్టార్ అవుట్ఫిట్ని. ఓకే, మీరు వన్స్ ఈ అవుట్ఫిట్ వచ్చిన తర్వాత, ఇది ఓన్లీ ఈవో గ్రౌండ్లో మాత్రమే అన్నారు, మనం ఒకసారి ఈవో గ్రౌండ్ కాకుండా క్లాసిక్ పెట్టి చూద్దాం మన క్లాసిక్లో ఇది వర్క్ అవుతుందో లేదో. సో నేనైతే క్లాసిక్ పెట్టాను, క్లాసిక్ పెట్టి స్టార్ట్ చేద్దాం ఒకసారి. సో స్టార్ట్ అవుతుంది గాయస్, ఇది మనకి ఈవో గ్రౌండ్ అనే కాదు, మామూలుగా కూడా మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇది ఫీమేల్కి నా దగ్గర, నేను ఫీమేల్ క్యారెక్టర్ అయితే చేంజ్ చేసినప్పుడు నాకు ఇది అయితే రాలేదన్నమాట అవుట్ఫిట్ని సెలెక్ట్ చేస్తుంటే. సో ఫీమేల్స్కి క్యారెక్టర్స్కి రాదని అనుకుంటున్నాను నేను. మీకు వస్తుందో లేదో నా కామెంట్ సెక్షన్లో రాయండి. సో గాయస్, మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఈ అవుట్ఫిట్ వచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లో రాయండి గాయస్. ఓకే, మరి బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.